టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్కి మధ్య కాస్త రగడ జరుగుతోంది. అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది అంటే, ప్రస్తుతం సమంత టాలీవుడ్లో అలాగే బాలీవుడ్, కాలీవుడ్ ఎక్కడక సరే తేడా లేకుండా అన్ని సినిమాలు చేస్తోంది. హాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుందంటే ఇండస్ట్రీ మొత్తం కూడా సమంత రౌండప్ చేస్తోంది. సో ఇందులో భాగంగా బాలీవుడ్లోనూ అలాగే ఇప్పుడు హాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది దీపికా పదకొండ్. సో దీపికా పథకం భర్త రణ్వీర్ సింగ్ కూడా స్టార్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య న్యూడ్ ఫోటోలతో రచ్చ చేశాడు. మరి ఆ కారణంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నారు, కానీ కారణం వేరే ఉందంటున్నారు. సమంత రణ్వీర్కి మధ్య సంథింగ్ అంటూ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అందువల్లే సమంతకి అలాగే దగ్గరవడం వల్లే దీపికా దూరమైందా? ఈ మధ్య దీపికా చేతిలో తన వెడ్డింగ్ రింగ్ కూడా కనిపించకపోవడంతో టాలీవుడ్ సినిమాలకి మరి దుబాయ్ నుంచి రివ్యూలు ఇచ్చేటువంటి ఉమేర్ సంధు కూడా, సో వీళ్ళిద్దరికీ మరి ఇప్పుడు విభేదాలు వచ్చాయని సపరేట్ సపరేట్గా ఉంటున్నారంటూ చెప్తున్నారు. సో దీపిక అలాగే రణ్వీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ జోడీ చాలా హాట్ అండ్ చాలా చాలా స్వీట్. సో రణ్వీర్ సింగ్ చాలా మంచి వ్యక్తి అని అంటారు. ఇక్కడ మన నాగ చైతన్యకి ఎంత పేరుందో అక్కడ ఆయనకు అంత పేరుంది. కానీ ఇప్పుడు సడన్గా మన హీరో తన మనసు మార్చుకున్నారని, సో దీపికతో సెట్ అవ్వలేదని, మరి మన సమంత మంచి మనసుకి ఫిదా అయ్యారని ఇంకొంతమంది అంటున్నారు. దీనికి కాజ్యం పోస్తూ ఇద్దరు కలిసి కొన్ని యాడ్స్లో నటించారు. ఆ సందర్భంగానే వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం అయింది. కరణ్ జోహర్ షోలో పాల్గొన్న సమంత కూడా నీకు ఏ హీరోతో రొమాన్స్ చేయాలనుందంటే రణ్వీర్ సింగ్ అంటూ ఓపెన్గానే చెప్పింది. సో దీన్ని బట్టే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు స్పెషల్ బాండింగ్ ఉందా అంటూ మీడియా కోడేకొస్తోంది. అయితే నిజంగానే ఆ షూట్కి సమంతతో పాటు చేస్తానంటే రెఫర్ చేసింది కూడా దీపికా పదుకొనే అంట. అందుకే నా సొంత తలకొరివితోనే నేను పెట్టుకున్నాను అంటూ సో దీపిక మంటిపడుతోందని సమాచారం. మరి దీంట్లో ఎంత నిజం ఉందనేది తెలియాలి.